ఎన్నికల ఫలితాల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి 5 చోట్ల రీపోలింగ్ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకోవడంతో ఎన్నికల సంఘం అధికారులు కూడా రీపోలింగ్కు మే 19 చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే టీడీపీ పార్టీ కూడా కొన్ని చోట్ల అవకతవకలు జరిగాయి. అక్కడ ఎన్నికలు జరపాల్సిన అవసరం అంటే టీడీపీ పార్టీ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఎందుకు చెప్పిన చోట ఎందుకు రీపోలింగ్ జరిపిస్తున్నారు? అసలు బహుశా వీటన్నింటికీ ఆన్సర్ కావాలంటే ఎన్నికల కమిషన్ ఏదైతే బలంగా నమ్ముతుందో, ఏదైతే ఎన్నికలు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారో వాటిని బయట పెడితే తప్ప నిజాలు బయటికి రావండి. నిజంగా చాలామంది విశ్లేషకులు కావచ్చు, మేధావులు కావచ్చు, వారందరితోనే కలిసినప్పుడు కానీ మాట్లాడుతున్న వాళ్ళు అందరూ చెప్తుంది ఒకటే, మా జీవితంలో ఇటువంటి ఎన్నికల కమిషన్ మేము చూడాల, ఇంత ఘోరంగా ఎన్నికల కమిషన్ వైఫల్యం చెందడం మేము చూడాల అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. వైఫల్యం ఎప్పుడు చెందుతుంది? సరిగా ఎన్నికలు జరపలేనప్పుడు. సరిగా ఎన్నికలు జరపలేకపోవడం అంటే ఏంటి? రిగ్గింగ్లు జరుగుతున్నాయా, లేదంటే ఏమైనా ప్రలోభాలకు గురి చేస్తున్నారా, లేదంటే ఒక పార్టీగా సపోర్ట్ చేస్తున్నారా, ఇవన్నీ అందులో భాగమయ్యే ఉంటూనే ఉంటాయి. ఇక మీరు అన్నట్టు చంద్రగిరి నియోజకవర్గానికి వద్దాం. అక్కడ 5 చోట్ల రీపోలింగ్ జరపాలని చెప్పేసి అక్కడ లోకల్ ఉన్నటువంటి కోరుకున్నారని, దానివల్ల కొన్ని ప్రూఫ్లు సబ్మిట్ చేశారని, అవన్నీ చూసిన తర్వాత మేము ఓకే అనుకుని ఆ తర్వాత మీకు రీపోలింగ్కి అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్తూ ఉన్నారు. దీన్ని టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, అక్కడే కాదు ఇంకా చాలా చోట్ల ఉండని చెప్పి 19 చోట్ల అని చెప్పేశారు. 19 చోట్ల మేము ప్రూఫ్లు కూడా చెప్తాం, అది కూడా ఇవ్వడం జరిగింది. చివరికి టీడీపీ వాళ్ళు ఏవైతే ఇచ్చారో దానిలో కేవలం 2 చోట్ల మాత్రమే వాళ్ళు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే 5 ముందు అనుకున్నవి, ఆ తర్వాత 2, మొత్తం 7 చోట్ల రీపోలింగ్ జరగబోతూ ఉంది. అయితే టీడీపీ వాళ్ళు ఇంకొన్ని వీడియోలు వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించే విధంగా ఎవరైతే వైసీపీ తరఫున అభ్యర్థి ఉన్నారో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు కదా, మరి వాటి గురించి ఏం డెసిషన్ తీసుకున్నారు, ఏం చర్యలు తీసుకున్నారని అడిగారు, దానికి రెస్పాన్స్ లేదు. ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు ఏంటి అనేది ఎవరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే చెప్పాల్సిన వాళ్ళు కలమంది కనిపిస్తూనే ఉంది కదా. ఒక టీడీపీ వాళ్ళు ఏదైనా చేస్తేనే చర్యలు తీసుకోవటం, వైసీపీ వాళ్ళు కావచ్చు లేదంటే నాన్ టీడీపీ వాళ్ళకి వచ్చేదాన్ని అడిగితే దానికి తగ్గట్టుగా రియాక్షన్ తీసుకోవటం, ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. కలమంది కనిపిస్తుంది. అదే మొదటి నుంచి కూడా ఎలా అంటే డబ్బుల విషయం, డబ్బులు ఎక్కడ పంపకాలు జరుగుతున్నాయి అంటే పట్టుకునే ఉండడం చెప్పడం విషయంలో కావచ్చు, దొరకటం కావచ్చు, లేదంటే తనిఖీల విషయంలో కావచ్చు, లేదంటే కొన్ని డ్యూటీస్ విషయంలో కావచ్చు, అత్యుత్సాహం ప్రదర్శిస్తుందా లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారంటే అనేది తెలియట్లే. మామూలుగా అయితే మా పని మేము చేసిన వాళ్ళు చెప్తున్నారు, అలాంటప్పుడు మిగతా చోట్ల కూడా చెప్పి కానీ అక్కడ చేయట్లే. సో క్లియర్గా తెలుస్తూనే ఉంది ఎవరో వీళ్ళు వెనకుంటే నడిపిస్తున్నారు అనే విధంగా కనిపిస్తూ ఉంది. ప్రజరా లేకంటే కావాలని వాళ్ళే చేస్తున్నారా ఇది తెలియటంలా. ఒకవేళ నిజంగానే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారా అంటే చాలా చోట్ల ఇంకా ఉన్నాయి కదా కంప్లైంట్స్, వాటిని మాట పట్టించుకోవట్లే. మీరు నమ్ముతారా, కేంద్ర ఎన్నికల సంఘంలో మొత్తం 3 సభ్యులు ఉంటే అందులో అశోక్ అనే ఆయన ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే సమీక్షలు పెడుతూ ఉందో, మీటింగ్లు పెడుతుందో, వాటి కూడా హాజరవ్వట్లేదు ఆయన. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఆయన మోడీకి వీళ్ళు పదే పదే క్లీన్ చిట్స్ ఇస్తూ ఉన్నారు ఎన్నికల ప్రచారంలో కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు. మీరు మొన్న అబ్జర్వ్ చేస్తుంటారు, రాజీవ్ గాంధీ మీద ఒక రోజు రోజంతా కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. ఒక మాజీ ప్రధాని రాజకీయ వ్యాఖ్యలు ఈ రకం చేస్తూ ఉంటే ఎన్నికలు లబ్ధి పొందడం కోసం కాదా, ఎన్నికలు కూడా వైలెట్ చేయడం కాదా, మరినప్పుడు ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారు ఏంటి అని చెప్పి చాలామంది ప్రశ్నించారు. కొంతమంది కంప్లైంట్స్ కూడా ఇస్తే దాని నుంచి ఏం తీసుకోకపోగా క్లీన్ చిట్ ఇచ్చేశారు. దాంతో ఈ 3 సభ్యుల్లో ఉంటే ఒక అతను ఏకంగా ఏంటి ఇది కరెక్టేనా, ఎన్నికలు చేస్తానని లెటర్ రాశాడు ఏరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాకే, ఆయన ఎటువంటి చర్యలు తీసుకోవాలా. సో ఆయన చాలా విరక్తగలం. అంటే కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి 3 ముగ్గురులో ఉన్నటువంటి ఒక వ్యక్తే ఏంటో కూడా అర్థం కాని పరిస్థితులు ఆయన అసలు మీటింగ్లకు అటెండ్ కాకుండా సైలెంట్గా ఉండిపోతే ఇంక సామాన్యులకి ఏం అర్థం కావాలి, రాజకీయ పార్టీ నాయకులకి ఏం అర్థం కావాలి? ఎవరికి అర్థం కాక కదా అర్థమవుతున్నా ఒకే ఒకటి, ఎవరో ఒకరి స్వలాభం కోసం ఈ రకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషన్ వారి పని వారు చేయకుండా వేరే వారి కోసం ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఇప్పటివరకు ఎంత డబ్బు పట్టుబడింది, ఆ డబ్బు ఎవరిది, ఏంటి, ఆ లెక్కలు సరిగా చెప్పిన దాఖలాలు లేవు. ఈరోజు చూసి ఉన్నాం దాదాపు 3000 కోట్ల పైచలు డబ్బు పట్టుబడింది, ఎక్కువగా తమిళనాడులో పట్టుబడింది అని. మరి దానిలో రేపు ఈ ఎన్నికలు మూసిన తర్వాత దానికి లెక్కలు చెప్పిన తర్వాత చివరికి అందులో ఎంత డబ్బు మిగిలిండిద్ది కూడా తెలియదు, మళ్ళీ ఆ డబ్బు రిటర్న్స్ వెళ్ళిపోతూనే ఉంటాయి. సో డబ్బు విషయం పట్టుకునే విషయంలో కావచ్చు, ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన రీతిలో నాయకులు మాట్లాడుతూ ఉంటే వాడి కొన్ని చోట్ల క్లీన్ చిట్ ఇస్తున్నారు, వాళ్ళకి నచ్చిన పార్టీ వలన మాత్రం సందేశం ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. సో ఎన్నికల కమిషన్ మొదటి నుంచి కూడా ఈసారి ఎన్నికలు నిర్వహిస్తుందా లేదంటే ఎన్నికలకు సహకరిస్తుందా అనేది తెలియటం లేదు. ఇదే చాలామంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నదాని విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఎన్నికలు జరిపిస్తుందా, ఎన్నికలకి వారికి సహకరిస్తుందా అనేది తెలియటం లేదు.
సహకరించాల్సింది ప్రజలకి, కానీ సహకరిస్తుంది ఆయా రాజకీయ పార్టీలకి. సహకరించకూడదు అదే రాజకీయ పార్టీలకి. కానీ వీరు చేస్తున్నది ఒకటి, చేయాల్సింది ఒకటి. సో రిజల్ట్స్ ఏంటి అన్నది ప్రజలే ఫైనలైజ్ చేయాలి. ఆ 5 ప్లస్ కొత్తగా 2 ఈ 7 ఏదైతే పోలింగ్ బూత్లు మరలా రీ పోలింగ్ పెడుతూ ఉన్నారో అక్కడ కనుక ప్రజలు కనుక సరైన విధంగా కనుక తీర్పు ఇచ్చినట్లయితే ప్రజాస్వామ్యం అనేది నిలబడుతుంది. అట్ ది సేమ్ టైం నిజంగానే అక్కడ ఉన్నటువంటి గొడవలు జరిగి కరెక్ట్గా రీపోలింగ్ జరపాల్సిన అవసరం ఉంది అన్న విషయం ప్రజలు కనుక చెప్పగలిగితే ఎలక్షన్ కమిషన్ పరువు నిలబడుతుంది. ఎవరైతే కంప్లైంట్ ముందుగా ఇచ్చినారో అక్కడ ఇబ్బంది జరిగింది అండ్ కరెక్ట్గా లేదు అక్కడ పోలింగ్ జరపడని చెప్పినారో వాళ్ళ పరువు నిలబడుతుంది. సో నిజాలు అనేవి ప్రజలకు కనిపించాలండి. కనిపించినప్పుడు ఆటోమేటిక్గా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. నిజాలు కనిపించినా సరే చర్యలు తీసుకుంటలేదు అన్నప్పుడు అదే ఎన్నికల కమిషన్లో ఉన్న సభ్యుడు అనేటువంటి అశోక్ అనే వ్యక్తి ఏ రకంగా అయితే పక్కకు జరిగి కంప్లీట్ అవ్వడం జరిగిందో, స్తబ్దుగా ఉండిపోవడం జరిగిందో, వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో, వారిలాగా మిగతా రాజకీయ పార్టీల వాళ్ళు చేస్తారు, ప్రజలు చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఎలా అంటే మన రాజ్యాంగాన్ని మనమే కించపరచినట్టుగా అయిపోతూ ఉంటుంది. ఇది బయటకు వచ్చినప్పుడు ప్రపంచ దేశాల ముందు అది గొప్ప ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న మనం తలదించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రేపు ఎటు చివరి స్టేజ్ పోలింగ్ అది మూసిన తర్వాత అయినా సరే కౌంటింగ్ రోజైనా సరే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించినట్టయితే బాగుంటుందని అయితే కోరుకుంటూ ఉన్నా. ఈసారి ఎన్నికల కమిషన్ మాత్రం స్వతంత్రంగా వ్యవహరించలేదని మాత్రం నేను బలంగా నమ్ముతున్నాను. దానికి కారణం ఎన్నో సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఇది నేను అనటం కాదు, ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నటువంటి 3 సభ్యులు ఒక సభ్యుడు అశోక్ గారే చెప్తూ ఉన్నారు. సో ఇస్ ఇస్ ఏమంటారు ఒక మాట చెప్పండి, క్లియర్గా అర్థమవుతుంది ఎన్నికల కమిషన్ తన పని తాను చేయటం లేదు, వేరే వారు చెప్పినప్పుడు మాత్రమే తన పని తాను చేస్తుంది వేరే వారికి అనుగుణంగా. వేరే వాళ్ళు చెప్పు చేతుల్లో ఉంది ఒక రకంగా. అదేనండి నిజంగా దౌర్భాగ్యం అండి. అదే ఇప్పుడు ఇతర పార్టీలు చెప్తున్నట్టు బీజేపీ పార్టీకి ఒక జోబు సంస్థగా మారిపోయింది అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. అంటే ఇంక ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న విధానం బాగుపడినప్పుడు ఆటోమేటిక్గా అలాగే అంటూ ఉంటారు. ఇవన్నీ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో రేపు రిజల్ట్స్ వస్తే దాని మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా సార్? అంటే ఆ ఫలితాలు కూడా కొంచెం అనుమానించాల్సి వచ్చిన పరిస్థితి వస్తున్నట్టుంది. ఒకవేళ ఓట్లు మనం ఎవరికి వేసాం ఏంటని ప్రజలకైతే ఒక ఐడియా ఉంటుంది కదా, ఊహకు అందని విధంగా కనుక రిజల్ట్స్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక గొప్ప ప్రజా ఉద్యమం రాబోతుంది అని మాత్రం అయితే ఊహించవచ్చండి. ఒకవేళ లేదు మేము ఎవరికైతే ఓట్లు వేసామో వారే గెలిచారని కనుక అనుకున్నట్టయితే స్తబ్దుగా ఉండిపోతారు. అదర్వైజ్ రోడ్లకి ధర్నాలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, ఖచ్చితంగా ఈ ఏ గవర్నమెంట్ అయితే మళ్ళీ ఫామ్ చేయబోతుందని అనుకుంటారో వాళ్ళకి రీకాల్ అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే. ఎందుకంటే మీరు అన్నట్టుగా జర్రాని విధంగా కనుక జరిగినట్లయితే నిజంగా జర్రానిటువంటి ఉద్యమాలు ఇక్కడ జరుగుతాయి.